ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలకు మీడియా ముఖ్యంగా తెలియజేయడమే ఉండగా, ఆళ్ళగడ్డ పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల సంబంధించిన ఏ సమాచారమైనా ప్రజలు మాకు చేరవేస్తే మేము త్వరితగతంగా ఖచ్చితంగా హాజరవుతాం, వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఏ విధమైనటువంటి కంప్లైంట్లు, వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకి సొంత ఫిర్యాదులున్నా, ఏదైనా విషయాల గురించి సమాచారం, అసాంఘిక కార్యకలాపాల సమాచారం మీద కానీ మాకు తెలియజేసినా, వాళ్ళు ఫోన్ చేసినా కూడా మేము ఖచ్చితంగా వెళ్ళి ప్రాపర్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నిన్న కూడా మాకు ఈ కొద్ది రోజుల కిందట ఈ టిప్కో హౌసెస్లో కూడా కొత్తగా ఆ ఏరియా ప్రారంభం కావడంతో మనము అక్కడ ఆల్రెడీ పోలీస్కి సంబంధించి ప్రతిరోజు పొగలు గస్తీ, రాత్రి గస్తీ విధులు కూడా చేస్తున్నాం. అలాగే అక్కడ ప్రాపర్గా బీట్ బుక్స్ కూడా పెట్టాం. మా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ పోయి చెక్ చేసుకుంటా సంతకాలు కూడా పెడుతుంటారు. ప్రజలు ఏ విధమైన కంప్లైంట్ ఇచ్చినా ఫోన్లో చెప్పినా మేము వెంటనే స్పందిస్తున్నాం. అలాగే నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది, అక్కడ కొద్దిమంది అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నారని చెప్పి మనం కూడా వెరిఫై చేసాం. అలాగే ఈరోజు కొన్ని విషయాలు తెలిపిన దాన్ని బట్టి అక్కడ కొద్దిమంది గంజాయి సేవిస్తున్నారని చెప్పి తెలిపారు. మేము ప్రాపర్గా విచారణ చేసాం. ఆడ ఆ టిట్కో హౌసెస్లో నిన్న ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరు గంజాయి సేవించలేదు. కానీ మాకు వచ్చిన సమాచారం ఏమనంటే, ఒకడు లేదా ఇద్దరు పర్సన్స్ ఏదో ఈ సొల్యూషన్ అనే ఈ టైర్లకి పంచర్ వేసే ద్రావణాన్ని పీలుస్తున్నారని చెప్పి తెలిసింది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అలాంటి వారిని మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాం. వాళ్ళ పేర్లు కూడా విచారించాం, తెలియవచ్చింది. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అట్లాంటివి తీసుకుంటున్నాం అని మీడియా ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నాం. అలాగే మిగతా ఇప్పుడు పట్టణంలో తెలియజేయడం ఏంటంటే, పట్టణంలో మొత్తం అంతా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రచారాల్లో పాల్గొనాలన్నా, ఎటువంటి వాహనాలకు సంబంధించి ఫ్లాగ్స్ ఇట్లాంటివి పెట్టాలన్నా, మైక్లు అనౌన్స్మెంట్లు చేయాలన్నా, తర్వాత వచ్చేసేసి ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించాలన్నా కూడా రాజకీయ పరంగా ఖచ్చితంగా కన్సర్న్డ్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ప్రాపర్గా పర్మిషన్ పెట్టి అమలు వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కన్సర్న్ ప్రచారాలు అవి చేయాలని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలా కూడా జరగకపోయిన పక్షంలో ఖచ్చితంగా కన్సర్న్ టీములతో కంప్లైంట్ తీసుకొని మేము ఫిర్యాదులు కూడా నమోదు చేస్తాం. అలాగే కొద్దిమంది ఈ పెళ్ళిళ్ళల్లో కూడా రకరకాలుగా టపాసులు కాల్చడం లేదా ఈ డ్రమ్స్ రకరకాలుగా ఈ డీజేలు లాంటివి పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ముందే తెలియజేస్తున్నాం. అట్లాంటి కార్యక్రమాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఇటువంటివి ఇంత చట్టవిరుద్ధంగా చేయకూడదని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.